प्रजल मोसपेटी अबद्ध चपी देव पेर चपी राष्ट्रा दशा दिशा मारस्ताना अधिकार जगन्मोहन रेड्डी एवरते जगन्मोहन रेड्डी की ओटले राष्ट्र दादापू 12-13% ओटिंग मैनारटी अटे दलित एवर ओटलो आई गेलो वाली दाड़ेपोनाई दादापू जगन्मोहन रेड्डी वाक మైనారిటీ సోదరుల ఆస్తులన్నీ చాలా వరకు వైసీపీ నాయకులు దోచుకునే ప్రయత్నాలు చేశారు. నిన్న నర్సరాపేటలో వైస్లో పెద్దైన మరి వైసీపీ అనుచరులు అన్ని హత్య చేయబడింది. ఇంకొక ఆయనకి దెబ్బలు తిని సీరియస్లో కూడా ఉన్నారు. నా ఆవేదన ఏంటంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే ముఖ్యమంత్రికి సిగ్గు లేకుండా బర్త్డే చేసుకుంటూ ఇంకా ఆయనకి దేవుడు ప్రజలు అండగా ఉంటే ఇంకా మంచి మేలైన సేవ చేస్తామని నిన్న చెప్తుంటే ఆశ్చర్యపరంగా ఉంది. నీ పరిపాలనలో ఏ ఒక్కడు సుఖంగా లేడు, ఏ మతస్థుడు సుఖంగా లేడు, ఏ కులస్థుడు సుఖంగా లేడు. ఆస్తులన్నీ దోచేసుకుంటున్నారు, వ్యాపారస్తులు బాధపడుతున్నారు వ్యాపారం లేక, కూలి వాళ్ళకి కూలి గిట్టట్లేదని బాధపడుతున్నారు, రైతులు బాధపడుతున్నారు. ఎవరైతే నీకు నమ్మి ఓట్లేశారో వాళ్ళ ఇళ్ళు లూటీ చేసి వాళ్ళ స్థలాలు కబ్జా చేసి వాళ్ళకి హత్యలు చేయిస్తుంటే అసలు హత్యలంటే గోళీలాగా ఆట అయిపోయింది. వైసీపీ నాయకులు ఇంత దారుణం, సొంత బాబాయిని సంపేస్తే ముఖ్యమంత్రి అయ్యి ముద్దాయి ఎవరో తెలుసుకోలేని పరిస్థితిలో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. సొంత తల్లి బాబాయి కూతురు సందు సందు తిరిగి ఈ రాష్ట్రం మీద నమ్మకం లేదు, నాకు వేరే రాష్ట్రం మార్చమని తెలంగాణ హైకోర్టుకి అప్పచెప్తే సిగ్గుందండి ముఖ్యమంత్రికి. ఇంకో ముఖ్యమంత్రి అయితే రాజీనామా చేసి దిగిపోతాడు. అన్నీ తెలుసు, చేసిందంతా వీళ్ళే. ఇంకా లా ఆర్డర్ ఎట్టా ఉంటుంది? ఈ రోజుల్లో మీరు గమనిస్తున్నావో లేదో, ముఖ్యమంత్రి గారికి తెలుస్తుందో లేదో, పోలీస్ అంటే ప్రజల్లో భయం పోయింది. ఇంతకుముందు పోలీస్ అంటే గౌరవించేవాళ్ళు భయం ఉండేది. జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఎప్పుడైతే పోలీస్ శాఖ నడుస్తుందో ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఇప్పటికే చాలా దాదాపు చాలా నియోజకవర్గాల్లో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. త్వరలోనే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరి తినటంలో కూడా ఎట్టగ తింటున్నారంటే, మొన్న జగన్మోహన్ రెడ్డికి పార్టీ సమావేశం వేసి ఇప్పుడు దాకా తినింది చాలు, ఇక ఈ 10 నెలలు మీరు తినకుండా ఉండండి, అవినీతి చేయకుండా ఉండండి అంటున్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు ఏమంటున్నారు, నువ్వు తినేసావు ఇంకా మాలో కొంతమంది తినని వాళ్ళు ఉన్నారు అని వాళ్ళు బాధపడుతున్నారు. ఎట్టకండి ఇది, ఇంత అవినీతి ఎప్పుడైనా చూసామా మేము? మీరు ఇంత అవినీతి రాజ్యం చేస్తానికి వచ్చారా? మంచి పరిపాలన చేస్తానికి వస్తారా? విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం దాకా అక్కడ దోచుకుంటున్నారు. ఇటు రాయలసీమ అనంతపురం ఆ ఏరియాలో అంతా అక్కడ దోచుకుంటున్నారు. ఎంత కావాలా మీకు డబ్బు? నువ్వు వచ్చిన కాడి నుంచి ఏ రోజైనా పరిపాలన మీద దృష్టి పెట్టి ఇదిగో ఇది చేస్తున్నా నేను, నాకున్న బడ్జెట్ ఇంత, ఈ రకంగా ప్రజల కోసం ఖర్చు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజైనా చెప్పడం జరిగిందా? ఎంతసేపు వాళ్ళని కొట్టిస్తాం, వీళ్ళని కొట్టిస్తాం, ఆ బాధ్యత కూల్చటం, లేదా కేసులు పెట్టడం ఏం చేశారండి? గత ముందు మీరు పాదయాత్ర చేసినప్పుడు ఏమని చెప్పారు? మెడ వంచి చంద్రబాబు అక్కడ తల దించుతున్నారు, నేను మెడ వంచి రాష్ట్రానికి అన్ని విషయాల్లో కూడా ఎక్కడా లొంగకుండా స్పెషల్ స్టేటస్తో పాటు అట్లాగే
మన స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ రైల్వే జోన్ విషయంలో కానీ పోలవరం ప్రాజెక్టు కానీ అన్ని విషయాలు నేను చేస్తా, అక్కడ కింద తలదించే ప్రసక్తే లేదు అని చాలా పవర్షంగా మాట్లాడారే ముఖ్యమంత్రి గారు. పేదోళ్ళకి న్యాయం చేస్తాను, మైనార్టీలకి న్యాయం చేస్తాను, దళితులకు న్యాయం చేస్తాననే మీ ముఖ్యమంత్రి అయ్యారే నమ్మించి ఏ ఒక్కరికైనా న్యాయం చేశారా? చంద్రబాబు గారి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా హైదరాబాద్లో హజ్ హౌస్ కట్టిన చరిత్ర ఘోర ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదే. గత 5 ఏళ్ళలో కడపలో హజ్ హౌస్ కట్టిన చరిత్ర చంద్రబాబు గారిదే. విజయవాడలో కూడా 2 హజ్ హౌసులైనా పర్వాలేదని 140 కోట్లు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసిన చరిత్ర చంద్రబాబు గారిదే. పెళ్లి చేసుకునే పేద ముస్లిం మైనారిటీలు పెళ్లి చేసుకునే పరిస్థితి లేదని ఆ రోజు 50,000 రూపాయలు ఇచ్చారు షాదీ ముబారక్ అని. పిల్లల చదువులకి డబ్బు ఇచ్చారు, రంజాన్ తోఫా ఇచ్చారు, మోయలేనంత సంచి మోసుకెళ్ళేవాళ్ళు పేదవాళ్ళు. అన్ని గోధుమలు, బియ్యములు, నెయ్యి అన్ని అన్ని రకాలైన వస్తువులు ఇచ్చి ఇవన్నీ మొత్తం రద్దయిపోయినాయి. మైనార్టీలకి బడ్జెట్లో ఏదైతే డబ్బులు పెట్టారో అవి కూడా దానిలో, అది కూడా దాంట్లో ఒక పైసా ఖర్చు పెట్టలా, అది కూడా ఎక్కడ తినేశారో ప్రభుత్వం వాళ్ళు, ఏ మార్గంలో పెట్టారో కూడా తెలియని పరిస్థితి. ఏదైనా అంటే చైర్మన్లు ఇచ్చాను, ఎమ్మెల్సీలు ఇచ్చాను, మంత్రి ఇచ్చారన్నాడు. ఏమన్నా భిక్షమా ఏంటి? ఈ రాష్ట్రంలో 14-13% మైనార్టీ సోదరులు ఉన్నారు. ఎక్కడో ఊళ్ళో నీ ఊళ్ళో ఒక మంత్రిని ఇస్తే సరిపోద్దా? డబ్బు లేని కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే సరిపోద్దా? ఏంటి మీరు చేసింది, మైనార్టీలు చేసింది ఏంటి? అదే చంద్రబాబు గారు ఉంటే ఇవాళ హజ్ హౌస్ వచ్చేది, నా నియోజకవర్గంలో 15 కోట్లతో షాదీఖానా కట్టాడు మహాన్ బావుడు చంద్రబాబు గారు. భారతదేశంలో ఎవడు కట్టలా? ఇంతకుముందు బరియల్ గిరోస్ ఏదైతే ఉన్నాయో దానికి ప్రహరీ గోడలు కూడా ఉండేవి కావు, పందులు కుక్కలు అన్నీ కూడా వెళ్ళాయి. చంద్రబాబు గారు పుణ్యం అంటూ ఉమ్మడి రాష్ట్రంలో కూడా, రాష్ట్రం వేరే అయిన తర్వాత కూడా దాని ప్రహరీ గోడ చేసి అది బరియల్ గిరౌండ్ కాకుండా చక్కగా ఎవరైతే చనిపోతారో వాళ్ళ కుటుంబ సభ్యులు లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకునే విధంగా రోడ్లేసి లైట్లేసి ఒక్కొక్క బరేల్ గ్రౌండ్కి 1 కోటి రూపాయలు 1,50,000,000 ఇచ్చి బాగు చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు గారు పరిపాలన అధ్యక్షుడు అండి, జగన్మోహన్ రెడ్డి రౌడిజం, రౌడిజంతో సాధించాలనుకుని మొన్న మార్చాలా చూశారు, ఉల్టా కేసులు పెట్టారు, నష్టపోయిన ఇల్లుతో పాటు కార్లతో పాటు చాలామంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు దెబ్బలు తిన్నారు. పోలీసు వాళ్ళు తెలుగుదేశం నాయకుల మీద కేసు పెట్టారు. ఎంత బాధకరమైన విషయం. పోలీస్ శాఖలో కూడా నాకున్న అనుభవాన్ని బట్టి, నాకు తెలుస్తున్న నియోజకవర్గాల్లో పరిస్థితులు బట్టి కొంతమంది అధికారులే ముఖ్యమంత్రి గారు మాట విని కింద స్థాయిలో ఉన్న వాళ్ళని ఆ రకంగా నడిపిస్తున్నారు. ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నారు, ఉపాధ్యాయులు వ్యతిరేకంగా ఉన్నారు. ఈయన అంటాడు పద్దాగా 175 సీట్లు అంటున్నాడు. నాకు కూడా 28 సంవత్సరాలు రాజకీయాల్లో అనుభవం ఉంది. రాబోయే కాలంలో సింగిల్ గెజిట్ రాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. గతంలో గాలిలో గెలిచారు వీళ్ళు, అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఓ ఉన్నాయి లేని అన్ని ప్రజల ముందు చెప్పి ఈరోజు ఎందుకు రాట్లా జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ ఆ రకమైన ప్రజల్లోకి రమ్మానండి. ఈయన వస్తుంటే 1,000 మంది పోలీసు వాళ్ళు, 500 మంది పోలీసు వాళ్ళు, బ్యారికేడ్స్, అసలు ఈ పక్క ఆ పక్క పర్దాలు కట్టేసి ఏదో దొంగని తీసుకొచ్చినట్టు తీసుకువస్తున్నారు. ప్రజల్లో ఇది పోయింది. తెలుగుదేశం ఈరోజు పార్టీ రాష్ట్రంలో గౌరవ మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా చీమల్లాగా ఇసుకేస్తే రాలనంత జనం వస్తున్నారు. అదే భయం పట్టుకుంది. ఏ టైంలో ఎన్నికలు వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నారు వైసీపీ వాళ్ళు. వీళ్ళు గెలుస్తారా? ఎవడు ఫలానా వాడు మా వైసీపీ పార్టీలో అవినీతి చేయని వాడు ఒక్కడిని చూపండి, ఒక్కడిని. ఇంత దొంగలే కదండి.
దేవాలయ సొమ్ము తినేశారు, కరోనాలో మందులు అమ్ముకున్నారు. ఏం చేశారు మీకు? ఎంత ఆవేదన, వ్యాపారస్తులు ఎంత ఆవేదన చెందుతున్నారండి వ్యాపారాలు లేక. దొంగ లెక్కలు, అరే భారతదేశంలో మన పార్లమెంట్లో చట్టసభల్లో చెప్పడం జరిగింది. ఎక్కువ రైతులు చనిపోయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రం. అప్పుల్లో ఎక్కువ మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే ఆంధ్ర రాష్ట్రం. శాంతి భద్రతల్లో ఎక్కువగా శాంతి భద్రత లేని పరిస్థితి ఉన్న రాష్ట్రం ఏదంటే ఆంధ్ర రాష్ట్రం. అన్నింటిలో గోల్డ్ మెడల్స్ చేస్తున్నారు వీళ్ళు.